ఉన్నవాడు ఆ తెలివి ఆ జ్ఞానము అది దాని లక్షణాలు ఏమిటి? పేరు ఏం పెట్టారు సంస్కృతంలో? ఆత్మ ఆత్మానంద నిలయము ఆనంద నిలయం ఆనంద నిలయం మంచిది. జనక ఉవాచ అంటే జనకుడు తెలుసుకున్నాడు, తెలుసుకుని చెప్తున్నాడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఎటువంటి అనుభవము? ఏదో సినిమా చూసి వచ్చిన అనుభవం కాదు. సినిమా చూసి వచ్చిన అనుభవం చెప్పారనుకోండి, ఏమిటి ఉపయోగం? ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఒకడు నిన్న రాత్రి సినిమాకి వెళ్ళొచ్చాడు, టూరింగ్ ట్యాకీస్లో సినిమాకి వెళ్ళొచ్చాడు. మొన్నడు మేము వాడు చుట్టూ చేరేవాళ్ళం, మధ్యాహ్నం 1 గంటకో 2 గంటకో ఎండ కాస్తూ ఉండేది, సెలవులు. అరే నువ్వు చూసిన సినిమా మాకు చెప్పు అంటే పాపం చెప్పేవాడు, కథ అంతా చెప్పేవాడు, అది వినేవాళ్ళం. ఈ సంసారాలు ఏం చేస్తారంటే గుమిగూడి వీడి అనుభవం వాడికి, వాడి అభిప్రాయం వీడికి, వీడి ఒపీనియన్ వాడికి చెప్పుకుని ఒకళ్ళతో ఒకళ్ళు వాదించుకుంటూ కలుపుకుంటూ తిట్టుకుంటూ కలక్షణం చేస్తారు. మీ అనుభవము, మీ సంసారానుభవము ఇతరులకు చెప్పదగ్గదియా లేక అది మిథ్యా అని తెలుసుకోదగ్గదియా? ఏది చేయాలి? నిన్న రాత్రి చూసిన సినిమా మొన్నటి పొద్దున్న దాని గురించి కథ చెప్తారా లేకపోతే దాన్ని అక్కడితో వదిలిపెడతారా? అది సత్యం కాదు కదా. కాబట్టి ఈ సంసారానుభవాలని ఏకరవ పెడుతూ ఉండడం, వాటి మీద చర్చ చేయటం అంత అవివేకం అదే, కానీ ఇంకొకటి ఉండదు, అలా చేయకూడదు. ఏదో సంసార నిర్వహణకు కావలసిన మాట్లాడో 4 మాట్లాడుకోవాలి తప్ప వాటి మీద చర్చ ఉండదు. చర్చ అంటూ ఉంటే మీ స్వరూప జ్ఞానం ఏదో అదే మీరు చెప్పాల్సి ఉంటుంది, చెప్తే 4 ఉపయోగపడుతుంది. చూడవా, నేను ఉల్లాసంగా ఉన్నాను, నేనేం చేశానంటే ఈ మిత్రశత్రుభావాన్ని విడిచిపెట్టేశాను, నాకు ఇంక ఇప్పుడు మిత్రులు అనేవాళ్ళు శత్రువులు అనేవాళ్ళు లేరు, అంతా ఒక్కటే, చూడు నేను హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను అని చెప్పారనుకోండి, చెప్తే మీకేమవుతుంది? ఓహో, యూ స్టార్ట్ థింక్ చేస్తారు. మొన్న నేను కాక రాజమండ్రిలో 1 గంట సేపు ఏదో భాగవతంలో ప్రవచనం ఒకటి చేశాను. గణపతి సచ్చిదానంద గారి ఆశ్రమంలో చాలా పండితులు అనబడే ఒక ఆయన ఆ సభలో కూర్చున్నాడు, ఆయన కూడా కూర్చున్నాడు. జనరల్గా ఆయన కూర్చుని వినక్కర్లా, ఎందుకని చెప్పేవాడికి ఏ ఆశ్రమానికి ఏ పీఠానికి వీడేమీ పండితుడిగా ప్రసిద్ధి ఉన్నవాడు కాదు, ఎవడో కాషాయం కట్టుకున్నాడు, ఎవడో చెప్తున్నాడు. ఆయన స్వతహాగా గణపతి సచ్చిదానంద గారి పీఠం అంటే అది కోట్లకు పడగలెత్తిన పీఠము. దాంట్లో ఈయనేమో పండితుడు అనే పేరు ఒకటి, బిరుదం ఒకటి ఇచ్చారు ఆయన. ఆయన ఇచ్చిన బిరుదానికి చాలా విలువ ఉంటుంది. ఆయన ఈయనకి పండిత అని బిరుదం ఇచ్చారు. ఆయన అర్హత ఏమిటంటే, మీరు ఆయన అర్హత ఆయన శబ్దాలు చదువుకున్నారా లేదా అన్నది చూస్తారా? రామ 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 అది చదువుకున్నారా లేదా అని చూస్తారా? అది చూడరు. మీరేం చూస్తారో ఆయన దగ్గర ఎంత సంపద కలదు, ఎంత పీఠానికి ఆయన అధికారాలు చూసుకుంటారు. అది చూసుకుంటే మరి ఆయన ఇచ్చిన బిరుదానికి, రాష్ట్రపతి ఇచ్చిన అవార్డుకి విలువ ఉంటుంది, కానీ ఎవడో చదువుకున్నవాడు ఇచ్చిన అవార్డుకి ఆ విలువ ఉండదండి. కాబట్టి ఆ స్థానంలో ఉండి ఆ రకమైన ముద్ర పడి ఉన్న మనిషి పాఠం విన్నాడంటే అదే గొప్ప విషయం. గంటసేపు విన్నాడు, విన్న తర్వాత నా దగ్గరికి వచ్చాడు. మీ పాఠం విన్నాక నాలో అనేక విధములైన ఆలోచనలు రేకెత్తినవి అన్నాడు. నాకెందుకు నా అనిపించింది, ఇది చాలా తాత్కాలికంగా ఉన్నది, దీన్ని మళ్ళీ మర్చిపోయి సంసారంలో పడిపోతాడు, మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోగానే పండితుడు అని పేరులో పడిపోతాడు అని నేను అన్నాను. చూడండి, చాలా మంచి మాట అన్నారు, యూ డోంట్ గివ్ అప్, యూ కంటిన్యూ ఆన్ ది సేమ్ లైన్స్ అని చెప్పాను. అంటే ఆలోచించటం, ఏ చదువు మిమ్మల్ని ఆలోచింపజేస్తుందో అది చదువు అవుతుంది తప్ప, ఊరికే ఇమేజెస్ కల్పనలు ఒకళ్ళ కల్పనలు ఇంకొకళ్ళకి పంచిపెట్టుకుంటే ఏమవుతుంది? ఏ చదువు ఆలోచింపజేస్తుందో, ఏ ప్రసంగము ఆలోచింపజేస్తుందో అదే సత్యము. కాబట్టి ఎవడైనా మహాత్ముడు, చూడండి నేను మిత్రశత్రుభావానికి అతీతంగా ఉన్నాను, మీరు కూడా అలాగే ఉంటే బాగుంటుందేమో, ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ దాట్ అని చెప్పాడు అనుకోండి, అది ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కానీ నేను మా శత్రువు ఒకడు ఉన్నాడు, వాడితో కొట్లాడొచ్చాను, మీరు కూడా బాగా కొట్లాడండి అని చెప్తే ఏమిటి ఉపయోగం దానివల్ల? కాబట్టి జనకుడు తాను పొందిన అనుభవాన్ని చెప్తున్నాడు మనలాంటి వాళ్ళ కోసం. జనక ఉవాచ, ఈ శ్లోకాలు మేము ఎరుగుతాం, తరచుగా వస్తూ ఉంటాయి ఈ శ్లోకాలు, ఇక్కడక్కడ కొటేషన్స్.
మయ్యనంత మహాంబోధౌ విశ్వపోత ఇతస్తతః భ్రమతి స్వాంతవాతేన నమమాస్త్యసహిష్ణుత. మీకు ఈ శ్లోకాన్ని చెప్పే ముందు ఒక ప్రిన్సిపల్ చెప్తాను, అది మీరు రాసుకుంటారా, కంఠస్థం చేస్తారా, లేకపోతే మూడు సార్లు ముచ్చటగా మూడు సార్లు అంటారా, మరి మీరు ఏం చేస్తారో మీరు ఆలోచించండి. రాసుకుంటారు మూడు సార్లు అనండి, రాసుకోండి. యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ దట్ యూ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ యూ విల్ నెవర్ కమ్ టు నో ద ట్రూత్. ఆ వాక్యం అర్థమైంది. వెన్ యూ రియలైజ్ దట్ ఇట్ ఈజ్ నాట్ యూ హూ కమ్స్ ఇన్ టు ది వరల్డ్, ఇట్ ఈస్ ది వరల్డ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ యూ, ఇట్ కమ్స్ టు లైఫ్ ఇన్ యూ అండ్ ఇట్ గోస్ బ్యాక్ ఇన్ టు యూ. వెన్ యూ రియలైజ్ దిస్ యూ విల్ నో ద ట్రూత్. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? దీన్ని మూడు సార్లు కాదు 30 సార్లు మీరు అన్నా నష్టమైన లేదు. ఎందుకని, మీరేం చేస్తున్నారు, నేను ఈ జగత్తులోకి వచ్చాను, దీనిలోంచి నేను వెళ్ళిపోతాను. హౌ డు యునో మీరు ఈ జగత్తులోకి వచ్చినట్టుగా మీకు ఎలా తెలిసింది? హౌ డు యునో చెప్పండి, ఎలా తెలుసు మీకు? నేను 1949 మార్చిలో జగత్తులోకి వచ్చాను. ఏ హౌడు యునో? ఇప్పుడు ఇవాళ పొద్దున్న 7:30 ఇక్కడికి వచ్చారు. మీ హౌడు యునో అంటే హౌడు యునో ఏంటంటే ఇలా నడిచి వచ్చాను నేను. ఓకే, 1949 మార్చిలో ఈ జగత్తులోకి వచ్చారు. హౌడు యునో? ఇదిగో కాగితం, కాగితం నువ్వు రాసావా? ఈ కాగితం ఆ రోజు రాసావా? హౌడు యునో? కాబట్టి ఈ జగత్తులోకి నేను వచ్చాను అని మీకు తెలిసిన సందర్భమే లేదు. తర్వాత ఈ జగత్తులోకి నేను వచ్చాను అని అంటున్నారు కదా, ఈ జగత్తు అంటే ఏ జగత్తుది? ముందు నువ్వు జగత్తును కల్పిస్తావు. నీ రా మెటీరియల్తో కల్పిస్తావు. ఈ జగత్తు అంటే అర్థం ఏంటి? నీ మనస్సులో ఉండే ఊహాపోహలన్నీ ముద్దగట్టి దానికి ఈ జగత్తు అని పేరు. మల్టిపుల్ ఇమేజెస్నన్నింటినీ పట్టుకొచ్చి ఈ జగత్తు అని పేరు. ఆ ఇమేజెస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ కడుపులోంచే వచ్చాయి. దే కేమ్ ఫ్రమ్ యూ. ఇప్పుడు అదిగో పాము అంటాడు, అక్కడ ఉన్నది త్రాడు, ఇదిగో పాము అంటాడు. ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళొంచి వచ్చింది, లేకపోతే పక్కన ఎక్కడి నుంచి ఏమైనా వచ్చిందా, పుట్టలోంచి వచ్చిందా? లేదు, వీళ్ళొంచి వచ్చింది. కాబట్టి నువ్వు ఈ జగత్ ఈ పాము అంటాడు, నాలోంచి వచ్చిన పాము అంటాడా? ఈ పాము అంటాడు. తెలిసినప్పుడు ఏమని తెలుసుకుంటాడు? అక్కడ ఈ పాము ఏం లేదురా, పాము నేను భ్రమపడ్డాను, నాకు ఈ పాము భ్రమ నా మనసులో ఉండిపోయింది, అది బయటపడింది అని అనుకుంటాడు. అదేవిధంగా జగత్తులోకి మీరు రారు. ఎప్పుడైనా మీరు జగత్తులోకి వచ్చారా, లేదా జగత్తు మీలోకి వచ్చిందా? మీరు ఆలోచించుకోండి. జగత్ అన్నది మీలోకి వస్తుంది. మీరు నిద్రపోతూ ఉంటారు, జగత్తు లేదు ఏమీ లేదు తెలివచ్చింది, అప్పుడు జగత్తు లేదు. నిజానికి తెలివచ్చిన వెంటనే కంగారు కంగారుగా జగత్తులోకి వచ్చేయకూడదు. తెలివచ్చినప్పుడు అలా ఉండిపోవాలి, తెలివి అలా ఉండిపోవాలి కొంతసేపు. అప్పుడు యూ అలౌ ద మైండ్ టు మూవ్, అప్పుడు బాడీ వస్తుంది, ఈ రూమ్ వస్తుంది, ఇల్లు వస్తుంది, భార్య వస్తుంది, భర్త వస్తాడు, కొడుకులు కూతుళ్ళు, సంసారం, మిత్రులు, శత్రువులు, బ్యాంకులు, అకౌంట్లు, కెరియర్లు అన్నీ వస్తాయి. అన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. కాబట్టి జగత్ అనేది ఒక పడవ, నేను సముద్రం. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జగత్తు దేశ పరిచ్ఛిన్నంగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఇన్ స్పేస్, ఆల్వేజ్ ఇన్ టైం. వెరాజ్ నేను దేశకాలముల యొక్క పరిధికి అతీతుంటాను. నేను నా ఎందు ఆ తెలివి ఎందు దేశకాలాలు ఉండవు. దేశకాలాలు జగత్తు వచ్చినప్పుడు వస్తాయి, జగత్తు వచ్చినప్పుడు వస్తాయి. టైం ఎప్పుడు వస్తుంది? టైం ఎప్పుడు వస్తుంది?
ఇప్పుడు పాఠం చెప్తున్నాను. ఇస్ దేర్ టైం? దేర్ ఇస్ నో టైం. అరే మూడు శ్లోకాలు అయ్యాయి, నౌ దేర్ ఇస్ టైం. ఇప్పుడు ఈ టైం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చిందా? ఇక్కడి నుంచి వచ్చిందా? ఇక్కడి నుంచి వస్తుందండి. ఇది నిమిత్తం, ఇక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఏమంటే గాలి వస్తే వర్షం పడుతుంది. గాలి నుంచి వస్తుందా వర్షం? మేఘం నుంచి వస్తుందా? మేఘం నుంచి వస్తుంది. గాలి నిమిత్తం, గాలి ఆ మేఘాలను తోసుకొస్తుంది. కాబట్టి ఇది నిమిత్తం. టైం సెన్స్ ఇక్కడి నుంచి, టైం సెన్స్ ఇక్కడి నుంచి వస్తుంది. ఆ టైం సెన్స్కి ఒక క్వాంటిటేటివ్ మెషరు మనం దీని నుంచి పెడతాం, అది కూడా ఇక్కడి నుంచే వస్తుంది. మార్నింగ్ 8:30, ఈ మార్నింగ్ అని ఇక్కడ ఏం రాస్తుంది? 8:30 అని ఏం రాస్తుంది ఇక్కడ? ఆల్ దట్ ఈజ్ వాట్ యూ సూపర్ ఇంపోజ్ దేర్. కాబట్టి దేశ పరిచ్ఛేదము, కాల పరిచ్ఛేదము జగత్తుతో బాటు వస్తాయి. అవి ఏ తెలివి ఎందు వచ్చాయో ఆ తెలివి ఎందు దేశకాల పరిచ్ఛేదములు లేవు. ఏమంటే దేశము దీన్ని చిన్నదిగా చేయలేదు, కాలము దీన్ని కొంతకాల పరిధిలో ప్రవాహంలో ఉండిట్లా చేయలేదు. దాన్ని ఎలా వర్ణిస్తారు మీరు? ఒక ఒక తత్వము గలదు, అది దేశంలో అల్పము అధికము, చిన్నది పెద్దది, అది ఏదీ కాదు. దేశంలో కాలంలో తక్కువ కాలం ఉన్నది, ఎక్కువ కాలం ఉన్నది, అలాంటిది ఏదీ కాదు. దాన్ని అది దేశం, దానికి దేశబుద్ధితో దాన్ని మీరు కొలవలేరు, కాలబుద్ధితో దాన్ని మీరు కొలవలేరు. దాన్ని ఎలా చెప్తారు? దానికి ఇప్పుడు దానికి ఒక పదాన్ని ప్రయోగించండి. మీ మీ సత్తా ఎంతో చూస్తాను నేను. ఎందుకంటే మీరు ఒక పదప్రయోగం చేయాలంటే అది దేశంలోనో కాలంలోనో సీమితమైంది అయి ఉండాలి. మీకు అది దేశంలో దానికి లిమిట్ లేదు, కాలంలో లిమిట్ లేదు. నిజానికి దేశబుద్ధి కాలబుద్ధి పక్కన పెడితే కానీ అది అనుభవానికే రాదు. అది దాని గురించి ఎలా చెప్తారు? ఏం చెప్తారు మీరు? ఎలా చెప్పగలరు? కాబట్టి జనకుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మహాసముద్రము కంటే కూడా ఇది పెద్దది. మహాసముద్రం దగ్గరికి వెళ్తే దీని పొడవు ఎంతంటే చెప్పగలరా? చెప్పలేరు. దీని పుట్టిన తేదీ అంటే చెప్పగలరా? చెప్పలేరు. పౌరాణికుడు చెప్తాడు, పౌరాణికుడిని అడిగితే చెప్పేస్తాడు. మహాసముద్రం ఎప్పుడు పుట్టిందిరా అంటే, త్రేతాయుగంలో సగర చక్రవర్తిని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి 60,000 మంది కొడుకులు, వాళ్ళు తవ్వేరని చెప్తాడు. చూడండి, చెప్పేశాడు లేదా? పౌరాణికుడు అన్నీ చెప్పేస్తాడు. పౌరాణికుడు చెప్పలేని ఏది లేదు. ఈ బుధగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో నీకు తెలియదా బుధగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందా? బృహస్పతి గారికి తారానో అమ్మాయి, తారానే భార్య ఉండేది. ఈయన పెద్ద ఆయన, ఆవిడ యంగ్. వృద్ధస్య తరుణి విషం అనే సంస్కృతంలో సాగుతారటండి. సో ఆయనేమో పెద్ద ఆయన, ఆవిడేమో యంగ్. ఈ కాంబినేషన్ ఎలా కుదురుతుంది? ఆవిడ ఆయన దగ్గర పాఠం చదివేవాళ్ళు యంగ్ మ్యాన్ ఒకడు ఉన్నాడు, చంద్రహ వాడి పేరు. వాడు ఏం చేశాడో తెలిసిన, ఓ రోజు రాత్రి ఆయన భోజనం చేసి పడుకున్నాడు, మడత మంచం వేసుకుని ఆవిడని తీసుకుని లేచకపోయాడు. హీ లోపుడు విత్తారు. ఆవిడ కూడా వాడు వెంట పోయింది. ఆ తర్వాత ఈ ఇంద్రుడిని వెళ్ళి పట్టుకున్నాడు ఈ బృహస్పతి గారు. ఏమా నా పెళ్ళాన్ని వాడు లేవనెత్తుకుపోయాడు అని. అంటే ఇంద్రుడు అన్నాడు, చూడండి మీ శిష్యుడే వాడు కూడాను, దీని గురించి పెద్ద అల్లరి చేసుకోవడం కాదు, దీన్ని ఏదైనా సౌమ్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పాడు. ఆయన మాత్రమే ఏం చేస్తాడు? సరే, మొత్తానికి వాళ్ళు సాల్వ్ చేయలేకపోతారు ఆ విషయం. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి పోతారు. పోతే బ్రహ్మదేవుడు అంటాడు, వాడిని చంద్రుడిని పిలిచి, ఎలా బుద్ధి లేదురా, ఆ అమ్మాయిని ఆయనకు అప్పచెప్ప, ఆయన భార్య నువ్వు వెంటనే సూచితో చూడడానికి కూడా బాగోలేదు ఇది అంటే. ఆయన అంటాడు, చంద్రుడు అంటాడు, నేను ఆవిడ్ని ప్రేమించాను, ఆమె కూడా నన్ను ప్రేమించింది. ఆ ఇల్లు వదిలిపెట్టేప్పుడే 3 వారాలు 4 వారాలు అయింది, ఆవిడ వెళ్ళనుంటుంది, నాకు కూడా పంపించడం ఇష్టం లేదంటే తన్నేస్తా పట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడితే నోరు మూసుకుని పంపించు అంటే, సరే మరి బ్రహ్మదేవుడే చెప్తే ఇంక కాదనేది పంపిస్తాడు. ఆవిడ గర్భవతి. అప్పుడు బృహస్పతి అంటాడు, ఇప్పుడు ఈ గర్భవతి కదా ఆవిడ, ఈ గర్భం నేను ఆరాధన చేసిన గర్భమా, చంద్రుడు ఆరాధన చేసిన గర్భమా అంటాడు బృహస్పతి. అంటే అప్పుడు డిఎన్ఏ టెస్ట్లో అవి ఏం లేవు కదా. మళ్ళీ ఈ సమస్యని బ్రహ్మగారి దగ్గర పట్టుకొస్తారు.
బృహస్పతి అంటాడు ఆ గర్భం అతని గర్భం అయితే మరి నేను ఎలా పెట్టుకోనే అయ్యండి అని ఈ ఇష్యూ వస్తుంది. అప్పుడు బృహస్పతి చంద్రుణ్ణి అడుగుదాం, బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి అడుగుదాం అనుకున్నాడు, ఎరా ఎవరి గర్భంగా అడుగుదాం అనుకుంటాడు. అనుకుని అడగబోయినవాడు మానేశ్వరేంద్రుడు, చంద్రుడు ఏం చెప్తాడో, రాగే సమాధానం లేదంటాడో, లేకపోతే రాదే అంటాడో, ఏవో హూడోస్, ఆవిడ్ని పిలుస్తాడు, రహస్యంగా అడుగుతాడు, చూడు నాకు చెప్పు, నా చెవిలో చెప్పు, ఈ గర్భం ఎవరిది అని అడుగుతాడు. అంటే చంద్రుడిదే అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏదో సెటిల్మెంట్ చేస్తాడు. ఆవిడ ఒక కొడుకుని కంటుంది, ఆ కొడుకుడే బుధగ్రహం. ఎలా ఉందండి ఈ కథ? ఇది చెప్తుంటే సగంలోకి వచ్చాక నాకే డౌట్ వచ్చింది, నేను ఎందుకు చెప్తున్నాను ఈ కథ? ఇది కథ కూడా ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు బుధగ్రహం ఉన్నది, అది ఎప్పుడు పుట్టింది, అది ఎప్పుడు పుట్టిందంటే పౌరాణికుడిని అడిగితే చెప్పేస్తాడు, అడిగితే అన్నీ చెప్పేస్తాడు, డేట్తో జాతకం కూడా వేసేస్తాడు వాడు. తారాదేవి ఎప్పుడు పుట్టిందో వాడికి నక్షత్రాలతో సహా ఉంటుంది, వేసేస్తాడు. పౌరాణికుడిని అడగకూడదు. మీరు శాస్త్ర ప్రకారంగా బుధగ్రహం ఎప్పుడు పుట్టింది చెప్పండి. నేను తెలివి వచ్చింది, లేచాను, లేచిన తర్వాత ఏదో పని చేసుకుంటున్నాను, ఎవడో ఫోన్ చేశాడు, ఏమంటే మీకు ఇస్తాను డబ్బు ఇప్పుడు రావట్లేదు, మీరు డబ్బులు వెంటనే రిటర్న్ చేయండి అని ఏదో ఫోన్ చేశాడు. నా జాతక స్థితి ఇంకా బాగుపడలేదు. అవును, ఎలా బాగుపడుతుంది, బుధుడు పొజిషన్ బాగులేదని కదా నిన్న సాయంకాలం జాతకంగా ఆయన చెప్పాడు అని. అప్పుడు పుట్టాడు బుధుడు, అప్పటి వరకు ఏడు బుధుడు, అప్పుడు పుట్టాడు. ఈ జగత్ అనేది మీ యందు పుడుతుంది, ఎప్పుడు పుడుతుందో మీకే తెలుస్తుంది, మీరు తెలుసుకోగలిగితే అప్పుడే పుడతాడు. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను, ఎవడో వచ్చి తలుపు తట్టాడు, ఆ తలుపు తీస్తే వాడు శత్రువు. ఇప్పుడు శత్రువు ఎక్కడ పుట్టాడు, వాడిని చూసినప్పుడు పుడతాడు శత్రువు. వాడు సహృదయంతో వచ్చాడు అనుకోండి, వాడి తరఫు నుంచి వాడు శత్రువు కానే కాదు, నా తరఫు నుంచే వాడు శత్రువు. వాడు వచ్చి క్షమాపణ కొట్టాడు అనుకో, చెప్పాడు అనుకోండి, క్షమాపణ చేసి మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉపకారం చేసి వెళ్ళాడు అనుకోండి, వాడు మిత్రుడు అయిపోతాడు నా ఇమేజ్లోనే. కాబట్టి వాడు మిత్రుడు పుట్టుతాడు ఇక్కడ. కాబట్టి సర్వము నా చైతన్యం నుంచే పుడుతోంది. కాబట్టి ఇప్పుడు జగత్తుని మీరు కొలవచ్చు, దానికి దేశం ఉంటుంది, కాలం ఉంటుంది, ఇట్ ఈజ్ లిమిటెడ్ ఇన్ స్పేస్, లిమిటెడ్ ఇన్ టైం. కానీ ఆ జగత్తు ఎక్కడ పుడుతుందో, ఆ చైతన్యం, అది చైతన్యంలో పుడుతోందని తెలుసుకోవాలి ముందు. అది ఇక్కడ పుట్టింది అక్కడ పుట్టిందంటే ఈ ప్రసంగం ముందుకు సాగదు. ఆ ఏ చైతన్యమునందు పుట్టిందో ఆ చైతన్యాన్ని మీరు కొలవలేరు, యు కెనాట్ డిస్క్రైబ్ ఇట్, దేశంలో అది కొలవలేరు, దేశబుద్ధి దానికి అన్వయించదు, కాలబుద్ధి. కాబట్టి ఇంకా ఏం మాట్లాడాలో తెలియక ఈ సముద్రము అన్నాడు. సముద్రానికి పుట్టుక ఎప్పుడు పుట్టిందో తెలియదు, అది ఎంత పొడవో తెలియదు. కాబట్టి దేశకాల పరిచ్ఛేదములు లేనిది ఏదైనా దృష్టాంతం చెప్పాలంటే ఏదుంది దృష్టాంతం? సముద్రము. సముద్రానికి కూడా లిమిట్ ఉంటుందేమో అని ముందు అనంత అని విశేషణం వేసి, అంటే దేశంలో అంతమవదు, కాలంలో కూడా అంతము కాదు, మహాసముద్రము అదే నేను. నిజానికి నేను మహాసముద్రం కూడా కాదు, మహాసముద్రానికి కూడా నేనే బాప్, నాయందే పుడుతుంది మహాసముద్రం కూడా. కానీ దృష్టాంతం ఉన్నంతలో ఇంకా అంతకంటే దృష్టాంతం పట్టుకురాలేరు మీరు. అటువంటి మహాసముద్రము చైతన్యము, మహాసముద్రము వంటి నాయందు ఈ జగత్ అనే పడవ పుట్టింది, ఆ పడవ ఈ నాయందే ఉన్నది. కాబట్టి నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మీరు యూనివర్సిటీలో చదివే రోజుల్లో మీలో మీరు ఒక ప్రపంచంలో ఉండేవారు, ఆ ప్రపంచం మీలో ఉన్నట్టే కదా. మీరు కాలేజీ వదిలిపెట్టేసి ఉద్యోగంలో చేరినప్పుడు ఇంకో ప్రపంచంలోకి వస్తారు, ఆ ప్రపంచం ఎక్కడున్నది ఇప్పుడు? అది మీందే ఉన్నది కదా. వివాహం చేసుకున్న తర్వాత మరో ప్రపంచం, సంతానం కలిగాక ఇంకో ప్రపంచం, మధ్య వయసు ఇంకో ప్రపంచం, ఈ లోపల ఏదైనా వ్యాధి వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తే అది ఇంకో ప్రపంచం. ఈ ప్రపంచాలన్నీ ఎక్కడున్నాయి? మీ ఎందు లేవు, ఇవన్నీ మీరు మొయలేదు అంటే మీ వైశాల్యం ఎంతటిది. ఇంకో అర్ణమైన ప్రపంచాలను కూడా మీరు పెట్టుకోగలుగుతారు ఇటువంటి. యు ఆర్ డూయింగ్ దాట్, యు అండర్స్టాండ్. సో
ఎవ్రీ టైమ్ వాట్ యు ఇమాజిన్ హ్యాస్ లిమిటేషన్స్, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్. దేహం యొక్క లిమిటేషన్స్ మీ యొక్క లిమిటేషన్స్ కావు, అలాగే కాలము యొక్క లిమిటేషన్స్ మీ లిమిటేషన్స్ కావు. మీరు ఇది సత్యాన్ని మీరు పట్టుకోవాలి. దేశము నా నుండి పుడుతుంది, కాలము నా నుండి పుట్టును, కాలం నా నుంచి పుడుతుంది, నేను కాలంలో పుట్టను, కాలము నా నుండి పుడుతుంది. కాబట్టి నేను కాలంలో ఫలానా కాలంలో పుట్టాను అన్నది మీ బిలీఫ్, యు ఆర్ బిలీవింగ్ ఇట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్ అండ్ యూ కెన్ నెవర్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. యు ఆర్ బిలీవింగ్ ఇట్, వెరాస్ కాలము నా నుండి పుడుతోంది అన్నది ఇట్ ఈస్ సంథింగ్ యూ కెన్ సీ ఇట్ నవ్ అండ్ హియర్, యూ కెన్ సీ ఇట్. నేను చూశాను ఇందాక టైము, ఇప్పుడే చూశాను, ఎంత ఎంతసేపు నుంచి వాగుతున్నాం మనం అనే అభిప్రాయం కోసం చూసుకున్నా. కాలం ఎక్కడి నుంచి పుట్టింది? నా నుంచి పుట్టింది. అది దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెన్ డైరెక్ట్లీ సీ ఇట్ లైక్ ఎ లైన్ ఇన్ యువర్ హ్యాండ్, యూ కెన్ డైరెక్ట్లీ సీ ఇట్ నౌ, నౌ యూ కెన్ సీ ఇట్. కాలం మీ నుంచి పుడుతుంది, యూ కెన్ సీ ఇట్. నేను ఫలానా కాలమునందు పుట్టాను అంటే ఇట్స్ ప్యూర్లీ బిలీఫ్, వెరీ అన్సైంటిఫిక్ బిలీఫ్ ఆల్సో దట్ టు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసునండి, వీళ్ళు ఈ అమ్మాయికి ఆపరేషన్ చేసేస్తూ ఉంటారు, సిజేరియన్. ఇది ఎలా ఉందంటే, తలపోటు వస్తే అమృతాంజనం రాసుకుంటావా పిల్లి వేసుకుంటావా అంటే పిల్లి వేసుకుంటారంటాడు. అమృతాంజనం రాసుకుంటే అరగంట వెయిట్ చేయాలి, పిల్లి వేసేసుకుంటారంట. ఆ రకంగా లేబర్ వచ్చేదాకా ఆగుతావమ్మా లేకపోతే ఆపరేషన్ చేసేమంటే ఆపరేషన్ చేసేమంటున్నాడు. అంటే ఆవిడికేమిటి, ఆవిడికి వీడు భయం పెడతాడు ముందు. వాళ్ళు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసేస్తారు. అయితే వాడు ఏం చెప్తాడో తెలిసినా ముహూర్తం పెట్టుకుని తెచ్చుకోండి అని చెప్తాడు. రెండు వారం రోజులు టైం ఇస్తాడు, మీరు ముహూర్తం పెట్టుకుని రండి అంటాడు. ఏమంటే ఆ అమ్మాయి వెళ్ళి ఓ జాతకం ఆయన్ని పట్టుకుంటుంది. ఆయన ఏం చెప్పాలి, అమ్మా ముహూర్తం మనం పెట్టి అప్పుడు పుట్టిట్లా చేసినట్లయితే అది జాతకాలు, అది పద్ధతిగా ఉండదమ్మా, అది మనం దాన్ని హ్యాండిల్ చేయకుండా దానంతట అది పుట్టినప్పుడే మనం జాతకం అనేది రాయగలుగుతాం. ఆయనైనా శాస్త్రం మరి చెప్పొద్దా, అస్యూమింగ్ దట్ ఇట్ ఈజ్ ఏ శాస్త్ర హీ షుడ్ సే దా. ఆయన ఏం చేస్తాడు, ఆగండి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి 1000 రూపాయలు దక్షిణ పుచ్చుకుని చక్కగా, అంటే ఒక మీరు అనొచ్చంటే నువ్వు అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞులు ఒక్కడే అని చెప్పి నుమ్మూత్రం దక్షిణ తీసుకోవడం, దక్షిణ తీసుకోవడం అంతటా ఉన్నదే, కానీ ముహూర్తంటే అది ఎవడు గోల వాడిది. సో ఆయన పెట్టి ముహూర్తం పెడతాడు. ఎల్లుండి పొద్దున్న తెల్లవారుజాము 3:30కి మంచి ముహూర్తం అని పెడతాడు. అంటే డాక్టర్ గారు అంటారు తెల్లవారుజాము 3:30కి ఆపరేషన్లు చేయడం, మళ్ళీ ఇంకో ముహూర్తం పెట్టుకోమంటాడు. 3:30కి ఎవరు చేస్తాడండి ఆపరేషన్? పిచ్చే ఉన్నాను. చూడమ్మా అలా చేయరు మీరు, ఈ వర్కింగ్ డే నాడు ఉండాలి, ఆదివారాలు చేయరు. ఆ తర్వాత నేను 9 వస్తాను, 9:30 తర్వాత పెట్టుకున్నాను అండి ముహూర్తం. అంటే వెళ్ళి వెళ్ళి ఈ ముహూర్తాలు వచ్చాను ముహూర్తాలు సర్దుబాటు చేసి ఏదో 11:20 అంటాడు. సరే రండి అని ఒప్పుకుంటాడు డాక్టర్ గారు. 11:20 కంటే ఈవిడిని అక్కడ స్టేజర్ మీద పడేసి మత్తుబంది ఇచ్చి పక్కన పెడతాడు. వాడు కోసినప్పుడు వాడు కోస్తాడు, ఈవిడికి ఏం తెలిసిందా పెట్టిందా 11:20కి ఆయన కోసేయడం. మన పైకి మాత్రం అలా చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి ఆ కాగితం పట్టుకుని మా వాడు రాసిది గ్రహం ఇది నక్షత్రం ఇది అని, ఏమండి ఇలా ఉందండి ఇదంతా, నా పిచ్చా లేకపోతే వీళ్ళ వీళ్ళ పిచ్చా లేకపోతే నేను పిచ్చివాడిని, ఎవడు పిచ్చివాడు ఇప్పుడు? నా సమాధానం నేనే చెప్తాను, నేను రకం పిచ్చివాడిని, వీళ్ళు ఇంకో రకం పిచ్చివాడు. కాబట్టి కాలమునందు మీరు పుట్టారన్నది మీ ఇమేజ్, మీ భ్రమది. కాలం మీ నుంచి పుడుతోంది అన్నది మీరు తెలివైన వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడ తెలుసుకోగలుగుతారు. ఇప్పుడే కాలం పుట్టింది, మళ్ళీ ఇంకో ఈ కాలం ఎప్పటికీ 4 సార్లు పుట్టింది పాఠం. ఈ లోపల నాకు పాఠం పూర్తయ్యేప్పటికి 3 సార్లు 4 సార్లు కాలం పుడుతూ ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను. నా నుండి కాలం పుడుతోంది అంటే నేను మహాసముద్రం లాంటివాడిని. జగత్తు ఓ పడవ, ఇంకో పడవ, మరో పడవ, ఎన్ని పడవలు ఉండొచ్చు, ఎన్ని పడవలైనా ఉండొచ్చు, ఎట్ ఎనీ గివెన్ టైం ఒక పడవ ఉంటుంది, ఆ పడవ ఇటు తిరుగుతూ ఉంటుంది. అదే అంటాడు, మయ్యనంత మహాంబోధౌ విశ్వపోత ఇతస్తత భ్రమతి స్వాంతవాతేన
నమమాస్త్యసహిష్ణుత పదచ్చేదం. జనక ఉవాచ జనకుడు పలికెను మయి అనంతమహాంబోధౌ విశ్వపోతః ఇతః తతః భ్రమతి స్వాంతవాతేన నా మమ అస్తి అసహిష్ణుత. అనంతమహాంబోధౌ అంతము లేని గొప్ప సముద్రము, అనగా దేశకాల పరిచ్ఛేదములు లేని శుద్ధ చైతన్యము అగు మయీనాయందు విశ్వపోత జగత్తనే పడవ ఇతస్తత ఇటునటు భ్రమతి తిరుగాడుచున్నది. అది ఇటు అటు తిరగాలంటే గాలి ఉండాలి కదా. ఏమిటి గాలి? స్వాంతవాతేనా, మనస్సు అనే గాలి చేత భ్రమతి ఇటునటు తిరుగుచున్నది. అంటే ఈ జగత్తనే పడవ ఒకసారి ఇటుపోతుంది, ఇంకోసారి ఇటుపోతుంది. మనకు కూడా ఈ జీవితం సంసారం ఎలా ఉంటుందంటే ఒకసారి ఇటుపోతుంది, ఇంకోసారి ఇటుపోతుంది. ఒకటి స్థిరంగా ఉండదు, అలా పోతూ ఉంటుంది. దాన్ని స్థిరంగా అట్టి పెట్టాలంటే సమస్య, కానీ అది ఇటువంటి తిరుగుతూ ఉంటుంది, మనకేం సంబంధం లేదనుకుంటే సమస్య ఉంది. మమా నాకు అసహిష్ణుత చికాకు నా అస్థి లేదు. అది చోటు తింటూ ఉంటుంది, ఒకసారి పైకి వెళ్తుంది, ఇంకోసారి కిందకి పోతుంది. నాకేమీ చికాకు పడేది లేదు, కంగారు పడేది లేదు. నేను అలా చూస్తూ ఉంటాను. ఒకడు వస్తాడు, ఏ పంతులు ఇదే అదేటని తిట్టిపోతాడు, కానీ ఆశీర్వచనం చేసి పంపించేయడం. ఇంకోటి వచ్చి కాళ్ళకి అడ్డంగా దండం పెడతాడు, మంచిది దండం పెట్టుకుంటాడు. నాకేమీ అసహిష్ణుత ఒకప్పుడు చికాకు పడ్డావు, ఇంకోప్పుడు కంగారు పడ్డావు ఏమీ లేదు. ఎందుకంటే నేను చైతన్య సముద్రాన్ని, ఈ జగత్ అనేటువంటి పడవ ఇలా వస్తూ ఉంటుంది, అలా పోతూ ఉంటుంది. ఓసారి ఇటుపోతుంది, ఓసారి అటుపోతుంది. గాలి ఎటు వీస్తే అటుపోతుంది. అంచేత నేను కంగారు పడాల్సిందేం లేదు. నో కంప్లైంట్స్, నో ఎజెండా ఫర్ ది వరల్డ్, నో కంప్లైంట్స్ అగెన్స్ట్ ది వరల్డ్, నేదర్ హోల్డింగ్ ఆన్ టు ఇట్ నార్ గివింగ్ అప్. జస్ట్ బీ వాట్ యు ఆర్, ఇది నా అనుభవము అని జనక మహారాజు అంటాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.